ೀಗಣೇಶಯ ನಮಃಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲೇಯಸದ್ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాదీశ్వరుల దివ్య చరణములకు అనంతకోటి సాష్టాంగప్రణామములు సమర్పణంచేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీలక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు నమస్తే మా సుఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మాఘమాసం ఫిబ్రవరి నెల మేషరాశి వారికి జాతకరీత్యా గ్రహసంచార రీత్యా ఎలా ఉంటుందో విశ్లేషణగా చూద్దాం మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం కలిస్తే మేషరాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది వారి కలిసి వచ్చేటువంటి వారాలు ఆదివారం బుధవారం గురువారం ఇక గ్రహ సంచార రీత్యా వారికి లాభస్థానంలో సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది దశమస్థానంలోనే సంచారం చేస్తున్నటువంటి శనిశ్చరుడు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు ఇవి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క స్థానాలు ఇక ఈ మాసం అనగా ఈ ఫిబ్రవరి నెల అంటే ఈ మాఘమాసం మేషరాశి వారికి గ్రహ సంచారముల రీత్యా చూస్తే రవి కానీ బుధుడు కానీ గురువు కానీ రవి బుధుడు గురువు ఈ ముగ్గురు శుభంగా ఉన్నారు ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో మీరు బ్రహ్మాండంగా నిర్ణయాలు తీసుకోవచ్చు వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా వరకు సానుకూలతలు ఉంటాయి కుటుంబాని కోసం కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సత్ఫలితాలనే ఇస్తాయి మిమ్మల్ని ద్వేషించేటువంటి వారు మిమ్మల్ని చూసి సహించలేనటువంటి వారి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ధనయోగం అనేటువంటిది చక్కగా ఉంది అంటే అప్పులు చెయ్యకుండా ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసి కాపాడుకుంటే సరిపోతుంది ధనయోగం అనేటువంటిది మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఇక మొదటి రెండు వారాలు ఆరోగ్య విషయంలో మేషరాశి వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ మాసమంతా కూడా ఆరోగ్యపరంగా ఎట్టి భంగపాటు కూడా కలగదు అలాగే పిల్లల వివాహ సంబంధ విషయం కానీ వృత్తి సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు విద్యా సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు వీటన్నింటిలో కూడా మేషరాశి వారికి చాలా వరకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే గుర్తింపు లభిస్తుంది సదవకాశాలు కూడా చక్కగా లభిస్తాయి అలాగే ఈ మాసంలోనే మీరు చేసేటువంటి దైవ దర్శనం కోసం అంటే ఏదైనా తీర్థయాత్రలు కానీ ఆధ్యాత్మిక క్షేత్రములను సందర్శించడం లాంటి పనులు కనుక చేయగలిగితే ఈ మాసం అంతా కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా సిద్ధిస్తాయి ఇక మేషరాశి వారికి ప్రధానంగా ఈ మాసంలో చెప్పవలసినటువంటి సూచన ఏమిటంటే ఈ ఫిబ్రవరి నెల అంటే ఈ మాఘమాసంలో అనవసరమైనటువంటి వాదనలు పెట్టుకోకండి ఆ వాదనలో అర్థము లేదు అని అనుకుంటే దాని జోలికి వెళ్లకుండా మీ లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలి అన్న దాని మీద దృష్టి పెట్టండి ఇక దూర ప్రయాణాలు కనుక చేయవలసి వస్తే మూడు మంగళవారాలు ఈ మాసంలో దూర ప్రయాణాలు పెట్టుకోకండి ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తూర్పు ఉత్తరం వైపు గనక ప్రయాణాలు చేయగలిగితే వృత్తిరీత్యా రీత్యా సానుకూలతలు అనేటువంటివి మీకు తప్పకుండా పెరుగుతాయి అలాగే విద్యార్థిని విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థిని విద్యార్థులకు ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అంటే చిన్న చిన్న ప్రయత్నములు చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి ఆస్కారం ఉంది ఇక ఉద్యోగపరంగా చూస్తే పెద్ద మార్పులేమీ ఉండవు కానీ ఉద్యోగపరంగా ఒక నిరాశ అనేటువంటిది మాత్రము మీకు మిగిలేటువంటి అవకాశం ఉన్నది ఇక పెన్లి కానీ శుభకార్యాలు కానీ నిర్వహించుకోవటానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఇరవై ఒకటి తర్వాత ముహూర్తాలు లేనందువల్ల ఈ లోపల పెళ్లిళ్ళు అయ్యేట్టుగా మీరు జాగ్రత్త పడవలసిందిగా మీకు సూచన ఇక మేషరాశి వారు ముఖ్యంగా అశ్విని భరణి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు నాలుగు మంగళవారాలు స్వామి స్తోత్రపారాయణం చేయండి సుబ్రహ్మణ్య అష్టోత్తరంతో ఎర్రటి పుష్పములతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి నాలుగు శనివారాలు గోక్షేత్రంకు వెళ్ళి ఒక నల్లటి ఆవుకు ఏదైనా ధాన్యమును మీ చేత తినిపించే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మేషరాశి వారు స్వస్తి